గూడు లేని వారికి సర్వహక్కులతో ఇళ్ల పట్టాలు పంపిణీతో పాటు ఇళ్లను కూడా మంజూరు చేయడానికి ఒంగోలు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న పేదలను చూసి చలించిపోయారు. అండగా ఉంటానని వారికి భరోసా ఇచ్చారు. హెలిప్యాడ్ నుంచి బహిరంగ సభాస్థలికి ముఖ్యమంత్రి వెళుతున్న సమయంలో తన వైపు దీనంగా చూస్తూ సహాయం అర్థిస్తున్నట్లు కనిపించిన వారిని చూసి ముఖ్యమంత్రి హృదయం ద్రవించింది. వారిని తన వద్దకు తీసుకురావాలని భద్రతా సిబ్బందిని సీఎం ఆదేశించారు. అనంతరం వీరితో హెలిప్యాడ్ వద్ద ముఖ్యమంత్రి ప్రత్యేకంగా మాట్లాడి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఆందోళన చెందవద్దని, అన్ని విధాలా ఆదుకుంటారని వాళ్ళు ధైర్యం నింపారు. బాధితులకు అవసరమైన ఆర్థిక ఇతర సహాయం చేయాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ను అప్పటికప్పుడే ముఖ్యమంత్రి ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బాధితుల వివరాలను తెలుసుకొని 12 మందికి మొత్తం 13 లక్షల విలువైన చెక్కులను కలెక్టర్ అందించారు. గౌరవ ముఖ్యమంత్రి వారిలు నిన్న ఒంగోలు అర్బన్ లేఅవుట్లో అర్బన్ టౌన్షిప్కు వచ్చినప్పుడు మన పట్టాలు పంపిణీ కన్వీనియన్స్ స్టేట్ పంపిణీకి వచ్చినప్పుడు ఆ కార్యక్రమం అటెండ్ చేసిన కొంతమంది గౌరవ ముఖ్యమంత్రి వారిని వాళ్ళకున్న సహకారం, ఆర్థిక సహకారం అడగడం జరిగింది. సో దాంట్లో మొత్తం ఒక 12 మెంబర్స్ వాళ్ళని ముఖ్యమంత్రి గారు ఆ లొకేషన్స్లోనే ఐడెంటిఫై చేసేసి వాళ్ళు బాధ వినడం జరిగింది. దాని తర్వాత వాళ్ళకి కావాల్సిన సహకారం ఇమీడియట్గా ఒక లక్షలు కానీ అరే వాళ్ళకి ఉంటున్న ఇబ్బంది ప్రకారము వాళ్ళకి అక్కడే రిలీఫ్ ఫండ్ డిక్లేర్ చేయడం జరిగింది. దాని ప్రకారం ఇవాళ వాళ్ళందరినీ ఇక్కడ కలెక్టరేట్కి పిలిపించేసి వాళ్ళకుంటున్న ఫర్దర్ డీటెయిల్స్, వాళ్ళకున్న ఫర్దర్ ప్రాబ్లం ఏముంటుందని ఒకసారి డీటెయిల్గా విని వాళ్ళకి ఉంటున్న ఫస్ట్ ఆర్థిక సహకారంగా ఈ ఇమీడియట్ రిలీఫ్గా 1 లక్షల నుంచి 2 లక్షలు కొంతమందికి కూడా ఇవ్వడం జరిగింది. సో దాదాపుగా 12 మెంబర్స్కి 13 లాక్స్ టోటల్గా ఇవాళ పంపిణీ చేయడం జరిగింది చెక్స్ అన్నీ కూడా. ఇది మాత్రం కాకుండా వాళ్ళ ఫ్యామిలీ ప్రొఫైలింగ్ చేసాము. వాళ్ళకి ఇది కాకుండా ఏమేమి సహకారం చేయవచ్చు గవర్నమెంట్ నుండి, ఎనీ కైండ్ ఆఫ్ ఫర్దర్ మెడికల్ అసిస్టెంట్స్ మన ఆరోగ్యశ్రీ ద్వారా ఏం చేయవచ్చు, ఆర్ ఎనీ స్పెషల్ కేసెస్ ముఖ్యమంత్రి గారు ఈ రిలీఫ్ ఫండ్ కింద రెఫర్ చేసేసి ఎనీ అదర్ స్పెషల్ రెఫరెన్సెస్ చేయవచ్చా లేదని గురించి కూడా డిఎంహెచ్ఓ గారికి, డీసీ ఆరోగ్యశ్రీకి ఆదేశం ఇస్తున్నాము. టంగుటూరు నుంచి వచ్చాను నేను. మా బాబుకి 2 ఇయర్స్ నుంచి, ఇంతకుముందు 2 ఇయర్స్ బ్యాక్ హెల్త్ బాగాలేదు. హెల్త్ బాగాలేనప్పుడు నా స్వయంగా నేను అప్పు చేసి 3 లాక్స్ లోపు అయింది. నేను బిడ్డను బతికించుకున్నాను. అయితే నాకు అప్పుడు ఏ సహాయం అనేది అందలేదన్నమాట. నేను నిజామపట్నం, బాపట్ల జిల్లా నిజామపట్నం సీఎం గారు వచ్చినప్పుడు డైరెక్ట్గా ఎవరి రికమెండేషన్ లేకుండా వెళ్ళాను. వెళ్ళినప్పుడు వెంటనే నా ఆర్థిక పరిస్థితిని గమనించి తక్షణమే నాకు 1 లాక్ మన జిల్లా కలెక్టర్ గారి ద్వారా ఒంగోలులో చెక్ ఇప్పించారు. నిన్న మళ్ళీ ఒంగోలు ఇళ్ల పట్టాలు కార్యక్రమానికి వచ్చినప్పుడు సీఎం గారు, నేను డైరెక్ట్గా మళ్ళీ ఎప్పుడైతే అలా కలిశానో అలానే మళ్ళీ కలిశాను. కలిసిన వెంటనే మళ్ళీ నాకు 2వ చెక్ అనేది మళ్ళీ శాంక్షన్ చేశారు. అదే కాదు, నాకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ నాకు ఇల్లు అనేది లేదు, ఇళ్ల పట్ట అందుకున్నాను. సెకండ్ టైం నాకు కాలు ఆపరేషన్కి బిల్లు మంచి ప్రైవేట్ హాస్పిటల్లో జరిగింది. ఇంకోటి వచ్చేసి నా బిడ్డలిద్దరు చదువుకోవడానికి, పిల్లలిద్దరికీ అమ్మఒడి, నా భర్తకి స్కాలర్షిప్, కాలేజీ ఫీజు చదువుకోవడానికి వాళ్ళ అమ్మ అకౌంట్లో. ఇంకోటి వచ్చేసి నాకు రుణమాఫీ అన్నమాట. ఇవన్నీ కూడా చేసిన సీఎం గారికి, జగన్మోహన్ రెడ్డి అన్న గారికి జీవితకాలం రుణపడి ఉంటాను. ఇలాంటి ప్రభుత్వం కావాలని కోరుకుంటూ, అలాగే మాకు ఇంతగా అర్థం చేసుకుని మా ఆర్థిక పరిస్థితిని ఇంత దగ్గరలో మాకుంటున్న జాయింట్ కలెక్టర్ గారికి కూడా నా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. నా పేరు బీవాణి.
మా బాబుకి 6th మంత్ ఉన్నప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంట్ అయింది. ట్రాన్స్ప్లాంట్ అప్పుడు సీఎం గారు 10 లాక్స్ చెక్ ఇవ్వడం జరిగింది. మాకు 30 లాక్స్ అయింది మొత్తం, మిగిలిన అమౌంట్ కూడా రిఫండ్ చేస్తామన్నారు. నిన్న ఒంగోలు వచ్చారు సారు ఇళ్ళ పట్టాలు పంపిణీ చేయడానికి. కలిసాము సార్ని, నెలకి 10,000 పెన్షన్ కూడా ఇస్తామన్నారు బాబుకి. మిగిలిన అమౌంట్ రిఫండ్ చేస్తామని చెప్పారు 20 లాక్స్. ప్రజెంటు రిఫండ్ కింద 1 లాక్ ఇచ్చారు, మిగతా అమౌంట్ కూడా రిఫండ్ చేస్తామన్నారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. పెన్షన్ కూడా 10,000 నెలకి ఇస్తామని చెప్పారు బ్లడ్ టెస్టుల కోసము. థ్యాంక్ యూ సీఎం సార్ అండ్ కలెక్టర్ సార్.